సో ఇది మెయిన్ ఎంట్రన్స్ కానీ ఇది 3 బెడ్ 3 బాత్ హౌస్ అన్నమాట. చాలా చిన్న ఇల్లు, బట్ ఇది వచ్చేసి లివింగ్ రూమ్. కిచెన్, మా బుడ్డి ప్యాంట్రీ, నేను ఒక్కదాన్నే ఉంటే కొంచెం ఇక్కడ బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. హులు ఆ నెట్ఫ్లిక్స్లో ఏదో ఒక సిరీస్ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ చూపిస్తా ఇప్పుడు, నా బుడ్డి బ్యాక్ యార్డ్ అన్నమాట ఇది. ఇక్కడ ఈ మామిడి చెట్టు పక్కనే కూర్చొని ఏ పుస్తకం చదువుకోవటం లేకపోతే ఫోన్లో హులు ఆ నెట్ఫ్లిక్స్ చూస్తాను కాస్త టైం దొరికితే, బట్ లేకపోతే గార్డెనింగ్. నాకు బాగా మొక్కలు అంటే బాగా పిచ్చి ఎక్కువ టైం ఇక్కడ బ్యాక్ యార్డ్లో స్పెండ్ చేస్తానన్నమాట. మా ఇంట్లో 6 రకాల మల్లె చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ ట్రల్లీస్ అన్నీ నేనే చేశాను. ఇక్కడ వేద నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, రకరకాల సీడ్స్ వేసి పెట్టాము, ఇంకా బయటకు రాలేదు. ఓ, మా మరువం చూపిస్తా. దవనం అని కూడా అంటారు ఇది, మరువం మల్లెపూల్లో పెట్టి కట్టుకోవటానికి. అండ్ ఇవన్నీ కుండీల్లో కనకాంబరాలు, చామంతులు, ఇంకా చాలా రకాలు ఏంటేంటో ఉన్నాయి ఇక్కడ. సో ఇది బుడ్డి బ్యాక్ యార్డ్, బుడ్డి వాటర్ ఫాల్స్, అండ్ మా మామిడి చెట్టు. ఇది బ్లడ్ ఆరెంజ్ ఫీగ్, జామ చెట్టు, పర్సిమాన్, నిమ్మకాయలు, ఇంకో రకమైన ఆరెంజ్, దానిమ్మ అండ్ బొప్పాయి. బొప్పాయి ఇప్పుడే కాయలు కాస్తుంది, బుడ్డి బుడ్డి కాయలు చూసారా. సో అదన్నమాట మా బ్యాక్ యార్డు. ఇంకా ఇది ఇప్పుడు ఇలా వెళ్తే గరాజ్లోకి వస్తాము. గరాజ్ యాక్చువల్గా కార్లు పార్క్ చేయట్లేదు, ఇది కూడా పిల్లలకి ప్లే ఏరియా లాగా యూజ్ చేస్తున్నాము. సో ఒక సైడ్ మొత్తం ఇలా వుడ్ వర్క్ చేపించామన్నమాట. సో ఇలా అంతా స్టఫ్ పెట్టుకోవటానికి. అండ్ ఒక సైడ్ వచ్చేసి టీవీ, పిల్లలవి టాయ్స్, టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా వస్తే టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటాము. అండ్ ఇలా వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తామన్నమాట. సో అదండి మా ఇల్లు.